న్యాయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో కడప జిల్లా వాసి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తిని సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు హైకోర్టు ఆదేశాలతో సిఐడి నుంచి కేసును తీసుకున్న తర్వాత సిబిఐ చేసినటువంటి తొలి అరెస్టు ఇదే గుంటూరు కోర్టుకి రాజశేఖర్ రెడ్డిని తీసుకురాగా కోర్టు రెండు వారాలు రిమాండ్ విధించింది పొలివెందులు నియోజకవర్గానికి చెందినటువంటి రాజశేఖర్ కొన్నాళ్ళుగా కువైట్లో ఉంటున్నారు ఆయన సీఎం జగన్కి కి అంటూ సమాచారం వచ్చింది వైసీపీకి చెందినటువంటి సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉంటున్నారనే మాటలు వినిపించాయి గత ఏడాది న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టినట్టు హైకోర్టు రిజిస్ట్రార్ పలువురు మీద సిఐడి పోలీసులకు సంబంధించి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే దాదాపు పదిహేడు మంది మీద పోలీసు కేసు నమోదు చేశారు కోర్టుల ఆదేశాల మేరకు ఈ కేసులో సిబిఐ విచారణ చేపట్టింది కరోనా తగ్గడంతో ప్రస్తుతం సిబిఐ వేగం పెంచింది ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి లింగారెడ్డి ఇటీవలే కువైట్ నుంచి వచ్చేసి కడపలో ఉంటున్నారు ఈ విషయం తెలుసుకుని సిబిఐ పోలీసులు కడపలో అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి ఆయన్ని గుంటూరుకు తరలించారు దీని మీద స్పందించేందుకు కడప ఎస్పీ అన్బురాజు నిరాకరించడం గమనార్హం గుంటూరులోని సిబిఐ కేసులు చూస్తున్న నాలుగో అదనపు జుడిషియల్ దీనికి సంబంధించి జూనియర్ సివిల్ మెజిస్ట్రేట్ కోర్టులో అతన్ని హాజరుపరిచారు నిందితుడికి మెజిస్ట్రేట్ అరుణశ్రీ ఈ నెల ఇరవై మూడు వరకు రిమాండ్ విధించారు ఆ తర్వాత జిల్లా జైలుకి తరలించారు అయితే పోలీస్ కస్టడీ కోరుతూ సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కొందరితో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులు గత ఏడాది పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ కోర్టులో తీర్పులు వెలువడుతున్నప్పుడల్లా ఈ పోస్టుల్లో వారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి న్యాయమూర్తులను బెదిరించేలా న్యాయ వ్యవస్థను కించపరిచేలా తీవ్ర స్థాయిలో ఆ వ్యాఖ్యలు ఉండేవి ఈ పోస్టింగ్ల మీద హైకోర్టు తీవ్రంగా స్పందించి సుమోటోగా వాటి విచారణకు స్వీకరించింది హైకోర్టు ఆదేశాల మేరకు అప్పట్లో హైకోర్టు రిజిస్టార్ రాజశేఖర్ ఏప్రిల్ పదహారు పదిహేడు మే ఇరవై నాలుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు ఏపీసీఈడి అధికారులు అప్పట్లో పలువురు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే దర్యాప్తుల పురోగతి లేకపోవడంతో సిబిఐకి అప్పచెప్పారు చెప్పారు కరోనా టైంలో ఎవరము బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది ఇంట్లో ఉండే మీకు లేదా మీ ఇంట్లో పెద్దవారికి సంబంధించిన ఆరోగ్య సమస్యల కోసం మాకు ఫోన్ చేయండి డాక్టర్ గారితో వీడియో కాల్ ద్వారా మీ ఆరోగ్య పరిస్థితి వివరించండి డాక్టర్ గారు ఇచ్చే సలహాలతో ఇంట్లోనే మీ అనారోగ్యాన్ని నయం చేసుకోండి వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేయండి